కళ్ళ తర్వాత బీజేపీకి కుదుతారు. దళితులకు మొత్తం 10 లక్షలు ఫస్ట్ అకౌంట్లో వాడాలి, ఇవ్వాలి వాళ్ళకి ఇస్తేనే ఏమన్నా ఇటు మొగ్గు చూపుతారు, లేకపోతే అట్టే కుదుతారు అంతా. కానీ అప్పటివరకు అంటే మధ్యలో ఎలక్షన్ కోడ్ గెనుకు వస్తే మేము తర్వాత ఇస్తామని చెప్తారు. లేదు లేదు, అట్లనే కలవనే కలవది. ఇప్పుడు గొల్లలకు కొన్ని గొర్రె ఇచ్చారు, 3-4 ఏళ్ళు ఆపారు. అదే ఇప్పుడు ఈ పథకం లేకపోతే ఆయనతో కూడా చెప్పవు, గొల్లలను ఆయన కానపోవు. కేసీఆర్ మాది గొల్లకు పెట్టింది మంచిదే, పర్లేదు. అవి మొత్తం అందరి అకౌంట్లో వాడాలి, ఎలక్షన్ల ముందే అందరికి ఎలక్షన్ల ముందే పడాలి. కేసీఆర్ ఏ పథకం చేసినా కొంత కొంతమందికి ఇస్తారు అంటాడు కదా, ఇప్పుడు ఈ దళిత బంధు అనేది అందరికీ ఇస్తారని నమ్మకం అనిపిస్తుందా? ఇప్పుడు ఇది ఇస్తే తెలుస్తుంది, ఇప్పుడు ఈ దళిత అనేది ఇప్పుడు ఇస్తే తెలుస్తుంది. ఇది అందరికి ఇస్తే దేశం అంతటా బాగుతుంది అనేది అనుకోవచ్చు. ఇక కొంతమంది కొంతమందికి ఇస్తే మాత్రం పరిశానం ఉంటుంది. ఒక అంటే మొదలు పెడతాడు, కొంత కొంతమందికి ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్లు అయితేంది, పెన్షన్లు అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ పరంగా దళిత బంధు పెట్టిండు, అంటే ఎట్లా ఉంది చూసుకుంటే? అంటే అందరికి ఇస్తాడు అనుకుంటారా, లేకపోతే కాలి పీలి ఎలక్షన్ వరకే అనుకుంటున్నారా? దళిత బంధు అనేది ఏ సీఎం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఏ సీఎం ఇంత పెద్ద మొత్తంలో స్టెప్ వేయలేదు. ఆయన వేసిండు, ఆయన ఎంతో సాధ్యమవుతుంది. కంపల్సరీ టీఆర్ఎస్ ఈ మా హుజూరాబాద్ కాన్స్టిట్యూషన్లో కంపల్సరీగా వెళ్తుంది. ఎట్లా అనుకుంటారు అంటే దాదాపుగా 6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి అందరు చాలా మంచిగా ఆదరిస్తాడు, తిన్నవా తమ్మి అందరిని పేర్లు పెట్టి పిలిచేంత ఇది ఉంది, బాగా చూస్తాడు అనే పేరు కూడా ఉంది కదా. సరే, వెన్నతో పెట్టిన విద్య ఆయనకు, రాజకీయ జ్ఞాని, రాజకీయం నేర్చుకున్నాడు. మందిని ఎట్లా లోపరుచుకోవాలనేది మంచి మాటలతోని అందరిని అది చేస్తాడు. ఆయన ఆస్తులు సంపాదించుకొని ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి ఇలా బీజేపీలో వేయండు కాబట్టి ఆయనను ఓడగొట్టుడు కాదు. అంటే బాగా హోరాహోరీగా ఉంటుందా, లేకపోతే ఈజీగానే ఏముండదు? అలా హోరాహోరీ గిరాగోరీ ఏముండదు. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో ఆ రూలింగ్ గవర్నమెంట్ నుంచి ఎవరిని పెట్టినా కూడా 10,000 20,000 మెజార్టీతో కంపల్సరీగా వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది? సపోజ్ ఈ వీణవంక వరకు చూసుకున్నా ఏమైనా ఓట్లు ఉన్నాయా, ఏమైనా పోటీ ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ మా వీణవంక మండలంలో మినిమం ఏముండదు. ఇక వేరే మండలాలలో ఏమన్నా ఉంటే చెప్పలేము, మాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినా కొంచెం జోష్ అనిపించలే కార్యకర్తల ఉత్సాహంగానే అది కానీ వచ్చిన తర్వాత రాష్ట్ర లెవెల్లో జోష్ ఉన్నది. ఒక ఈ కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్లలో ఉండదు, ఈ బై ఎలక్షన్లలో ఉండదు. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వరకు రేవంత్ రెడ్డి కంపల్సరీ, ఆయన ప్రభావం ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్.